పసుపు జెండా, ఆ పసుపు జెండా ప్రాణం కన్నా ఎక్కువ భావించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 4 దశాబ్దాలైంది. కానీ ఆ 4 దశాబ్దాల్లో ఈ రోజు చరిత్రలో నిలబడబోతుంది. లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు తరలి వచ్చారు ఒంగోలు జిల్లాకి. అయ్యా జగన్, నువ్వు బస్సులు ఆపగలుగుతావు, మా కారు టైర్లో గ్యాస్ తీయగలుగుతావు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆపలేమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు, కానీ ఈ రోజు కూడా ఆ పునాదులు గట్టిగా ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని చాలా మంది చెప్పారు. దాంట్లో కొంతమంది గాలికి కొట్టుకుపోయారు, మిగిలిన కొంతమంది వాళ్ళే భూస్థాపితమయ్యారు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఆ పసుపు జెండా చూస్తే ఎక్కడ లేని బలం వస్తుంది. మన శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుంది. మనం చూసాం 82 సంవత్సరాలు తాత అంజిరెడ్డి తాత మీసాలు తిప్పి తొడకొట్టి రారా బిడ్డ రా తేల్చుకుందా అని చెప్పాడు. అంతేకాదు చంద్రయాన్ ఇంకో నాయకుడిని